డాక్టర్ రజనీ మీరు మీకు సంబంధించి ఒక పిహెచ్డి డాక్టరేట్ కూడా ఉందనేటటువంటిది మీరు ఎప్పుడు ఎందుకండి డాక్టర్ రజనీ అనేటటువంటి వచ్చారని అనేటటువంటిది మీకు మీరు చెప్పుకోరు ఎవరికి తెలియని పరిస్థితి మీరు ఏం సబ్మిట్ చేశారు పిహెచ్డికి సంబంధించి ఏ యూనివర్సిటీ మీకు డాక్టరేట్ ఇచ్చింది అదే నాకు అర్థం కాలేదండి డాక్టరేట్ ఎందుకు చెప్పుకోనంటే అది ఒక యూనివర్సిటీ వాడు గౌరవ డాక్టరేట్ గా ఇచ్చాడు నేను ఎన్కౌంటర్ కేసులో చేసినటువంటి పోరాట పట్టి మనం గుర్తించి ఒకడు గౌరవ డాక్టరేట్ గా ఓకే అందులోనూ డాక్టర్ ఆఫ్ లాన్ ఇచ్చారు మరేమో ఇచ్చారు ఆ రోజు వెళ్ళాను స్టేజ్ మీద సర్టిఫికేట్ తీసుకున్నాను మెడల్ వేసారు షాల్ చెప్పారు కానీ అది నాకు సాటిస్ఫాక్షన్ ఓకే అది గౌరవార్థకం ఇచ్చారు ఎంతో మంది నన్ను గౌరవిస్తారు ఎంతో మంది అభిమానిస్తారు ఎంతో మంది ప్రేమిస్తుంటారు చాలా మంది అభిమానులు ఉన్నారు ఇవి కాదు విషయం ఓకే మనం కష్టపడి సాధించింది ఏది ఓకే ఇది కూడా కష్టపడ్డారు మేడం మీరు ఎన్కౌంటర్ కోసం ప్రాణాలు తెగించిన దానికి ఇచ్చిన గౌరవార్థకమే అంటారు ఓకే ఏం బాధి కాదు నేను ఏదో ఒక సబ్జెక్ట్ గురించి తీసేసి చేయాలి అదే రకంగా ఎన్కౌంటర్ గురించి చేయాలి క్రిమినల్ లాలో చేయాలి ఇది దాంట్లో ఒక అడుగు ముందుకు వేసి డాక్టరేట్ తెచ్చుకోవాలి చదువుకి ఆది అంతం లేనిది ఒక చదువు ఓకే మేడం ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు అలా అలా డిగ్రీలు మీరు గమనిస్తే అంబేద్కర్ గారు ఎన్ని డిగ్రీలు చదివారో మన ఎవరికి తెలియదు కానీ చదువుతూనే ఉంటాయి చాలా సంవత్సరాలు అటువంటి వ్యక్తి ఆదర్శాలు ఈ రోజు మీరు అన్నారు డాక్టర్ అని ఎందుకు చెప్పుకోరంటే అసలే లాయరు అది కూడా రీసెంట్ లాయర్ ఇది కూడా డాక్టర్ ఈ లాయర్ డాక్టర్ అని కన్ఫ్యూజ్ అవుతారు అవసరం డాక్టర్ రజనీ కన్నా డాక్టర్ రజనీ నక్క ఇవన్నీ ఎందుకు లాయర్ రజనీ అనే ఒక పదం చూసారా స్పష్టంగా ఉంది అదే కదా ఇప్పుడు నెట్ లో ఏం కొడతారు డాక్టర్ రజనీ అంటే రాదండి లాయర్ రజనీ అంటే వచ్చింది ఈ రోజు మళ్ళీ అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతే డాక్టర్ ఆ లాయర్ అనేది ఎందుకు తటపటాయిస్తున్నాం సో ఖచ్చితంగా ఒక కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఎంఐ లాయర్ రజనీ గానే పేరు పొందాలి ఏదైనా సాధించిన ఏదైనా గుర్తుండిన జనాల్లోకి వెళ్ళగలిగిన ఆ పేరుతో వెళ్తుంది అదే రకంగా ఈరోజు ప్రొఫెషన్ కానీ రాజకీయం కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి తర్వాత ఒకటి జరిగిపోతుంటుంది ఒకటి తర్వాత మనం రావాలనుకున్న అంటే మనం చేయాలనుకున్న ఏది మనం చేయలేం మనం వద్దనుకున్నది ఏది ఆగలేం అది జరగాలని ఉంటే జరిగిపోతుంది అంతే ఆయన సీఎం అవ్వాలని రాసి పెట్టుంటే అష్ట దిగ్గజాలు అష్ట దిగ్బంధనం జరిగినా తలకిందులుగా కొంతమంది వ్యక్తులు తపస్సు చేసిన అది ఆగలేం సో ఈరోజు నువ్వెంత పోరాడతావు నీ పని నువ్వు చేయి ఫలితం అదే వచ్చింది అనే దానికోసం నేను చేసిన పని ఈ రోజుకి మీరు గమనిస్తే దిశ ఎన్కౌంటర్ కేసులో రూపాయి రాలేదండి రూపాయి రాలే ఎదురు మన ఖర్చులు పెట్టుకొని మన ఓకే లాయర్ గారు పాపం ఎవరైతే భద్రాచలంలో ఉండే కృష్ణాచారి గారు తన సొంత డబ్బు ఖర్చు పెట్టి అటు ఇటు ఫ్లైట్ టికెట్లు వేసి కొన్నిసార్లు ఢిల్లీ వాళ్ళు పంపించుకొని అట్టా ఇట్లా చేసుకున్నామే కానీ ఈ రోజుకి ఒక్క రూపాయి కూడా ఆ కేసులో నేను తీసుకునేది లేదు ఎంత పెద్ద పేరు వచ్చిందండి ఈరోజు ఎవరి అమ్మాయి అంటే శుభలేఖ సుధాకర్ అని ఉంటాడు కదండి ఎన్ని సినిమాలు చేసిన వాడికి ఎవరికి ఉండదు కానీ ఒక్క సినిమాతో టర్న్ అయింది సుధాకర్ కాస్త శుభలేఖ తగిలిచ్చారు చూడండి శుభలేఖ సుధాకర్ అంటారు మహర్షి రాఘవ మహర్షి సినిమాలో ఉన్నాడు రాఘవ అట్లా అట్లా సుప్రీం హీరో అంటే సుప్రీన్ సినిమాలో ఉన్నటువంటి చిరంజీవి అట్లా ఎవరే అమ్మాయి అంటే ఎమ్మె ఎన్కౌంటర్ ఆయన రజనీ కాదు దిశ ఎన్కౌంటర్ లేరు ఎమ్ఐ అంటే ఒక ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి నాకు తెలియదు కానీ నేను కష్టపడి చేసిన దానికి ఫలితం దక్కింది అది నాలుగేళ్ల తర్వాత దక్కిందండి ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క క్షణంలోనైనా నేను వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఈరోజు ఎన్కౌంటర్ కేసుకి జడ్జ్మెంట్ వచ్చి ఉండేది కాదు డబ్బులకి లొంగిపోయి ఉంటే ఇంత గొప్ప పేరు సాధించేదని కాదు ఇంత గొప్ప అధినాయకుడు ఎదురుగా కూర్చోబెట్టి ఏంటి నీ దమ్ము ఏంటి నీ ధైర్యం నీ వయసు ఎంత నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు చనిపోతే ఏమొస్తుంది విగ్రహాల్లో ఏముంటుంది అది ఇక్కడ పిచ్చి నీకు ఇప్పుడు నా రాజకీయ పిచ్చి ఉండదు నీకు విగ్రహాలు పిచ్చండి ఏం కావాలని అడిగితే విగ్రహం కట్టించన్నా అంటావు ఏమొస్తుంది నీకు అని ఈ రకమైన డిస్కషను నేను అక్కడ ఆగిపోయి ఉంటే బ్రేక్ పడి ఉంటే ఇంత సాధించగలుగుంటానా ఈరోజు మనకి శత్రువులు ఉన్న వాళ్ళు కూడా మనల్ని పొగిడి మిత్రులు అయిపోతారు ఆ రోజు దారిణ పోయేవాడు కూడా వంద మాట్లాడు నీకు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మగవాళ్ళ పక్కన మాట్లాడింది అంట అంటారు ఆ మగవాళ్ళు మంచివాళ్ళు అక్కడ అన్యాయం జరిగింది ఎవరికి ఓకే నిజ నిజాలు బయటికి రావాలి అంటే ఎవరు నమ్మల ఈరోజు అందరు తప్పట్లు కొట్టి లేడీ వకీల్ సాబ్ అన్నారు ట్విట్టర్లో పోస్టులు పెట్టారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి ఒక లాయర్ రజనీ వెళ్తే లేడీ వకీల్ సాబ్ పార్టీలోకి ఎంటర్ అయింది కొత్త కొత్త కీలక మార్పులు జరగపోతున్నాయి కొత్త స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ గారు రెండు అడుగులు ముందుకు వేయబడుతున్నారు అడుగులు ఇంకా ముందుకు వేస్తారంటూ ఈరోజు టీవీ టీవీల్లో అన్ని టీవీ ఛానల్లో మోగింది సో ఒక మనిషి సాధించిన ప్రగతి వెనకాల పడిన కష్టం అనేది ఎవరికి కనపడదు ఈరోజు నిర్మలా సీతారామన్ గారు కానీ ఒక లేడీ ఏ లేడీ అయినా ఒక స్టేజ్లో నిలబడింది అంటే ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఎన్ని కన్నీళ్లు ఏడుపులు ఎన్ని మాటలు ఎన్ని అవరోధాలు దాటుకుని ఆ స్టేజ్కి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు ఇట్స్ టాప్ మోస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మోడీ గారు ఆవిడ సలహా తీసుకుంది ఏవి అటువంటి వ్యక్తి తన భర్తకి తనకి తన ఇబ్బంది కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు సొసైటీలు అలగడానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మరి ఏంటి ఆ మనిషి ఆ స్థాయిలో ఉందంటే అన్నీ తట్టుకునింది ఓకే ఈరోజు మనం ఒక కొండరాయిని ఒక శిల్పి అడుగుతాడంట నీకు ఒక దెబ్బ కావాలా వంద దెబ్బలు కావాలా అంటే అదేమో నేను ఎక్కువ దెబ్బలు తినలేను నాకు ఒక దెబ్బ నేను అంతకుమించి తినలేనంటే ఒక ఒక దెబ్బ కొడితే ఒక బండరాయి అయిపోయిందంట ఎన్నో దెబ్బలు తింటే ఒక శిల శిల్పం అయిందంట కానీ నేను ఒక్క దెబ్బ తిన్నావు కదా నిన్ను జీవితాంతం తొక్కుతారు నిన్న జీవితాంతం మొక్కుతారు అన్నట్టు ఈరోజు వంద దెబ్బలు తిన్న శిల శిల్పం అయిపోయింది ఒక్క దెబ్బ తిని బండరాయిగా ఉన్న దాన్ని ఒక ఒక గడపలాగా చేశారు అందరూ దాన్ని తొక్కి ముందుకెళ్ళి దాన్ని మొక్కుతున్నారు ఎందుకంటే తక్కువ దెబ్బలు తినదు కదా దీని స్థాయి ఇంతే దీని బతికింతే ఓకే నేను ఎన్ని మాటలు అనిపించుకున్నాను ఎన్ని రోజులు ఏడ్చాను ఎన్ని రోజులు లేడీస్ కంపార్ట్మెంట్లో కింద కూర్చొని ట్రావెల్ చేసి ఎన్ని రోజులు పస్తులు ఉన్నాను కేసు కోసం రేపు పొద్దున రానివ్వడానికి వీలు ముందు రోజు రాత్రి వచ్చి బస్ స్టాండ్లో ఒక మూల పడుకుంటే కొత్త వ్యక్తుల్ని బయటికి పంపించేస్తారని ఒక పాత రగ్గు తీసుకొని కప్పుకుంటే అడుక్కునే వాళ్ళలే పడుకున్న వాళ్ళని కదిలించకండి అడుక్కునే వాళ్ళ వరకు కదిలించుకొని ఎవరు అడిగినా ఎవరు ఏంటని కనుక్కోండి అంటే ఒక ముసుగేసుకొని పడుకొని పొద్దున్నే ఐదింటికి బస్సు ఎక్కి అదే రకంగా నారాయణపేట జిల్లా వెళ్ళి ఒకతల మీద సంతకాలు పెట్టుకోవచ్చు ముందు రోజు చెకింగ్ బిగిన్ ఆ ముందు రోజు రాత్రి ఉండదు అప్పటికప్పుడు చెకింగ్ అవుతుంది అందుకని ఆ రోజు రాత్రి వస్తే పాపం ఒక అడుక్కునేవాడు నీకేం ఇబ్బందులు వెళ్దామా పొద్దున్న ఎదుగానే నేను చెప్తాను అది హెల్ప్ చేస్తానని చెప్తే అతను ఒక వంద రూపాయలు ఇస్తే ఒక రగ్గు ఇస్తే ఆ రగ్గు పట్టుకొని కప్పుకొని పడుకుంటే పోలీసు వాడు ఎవరు చెక్ చేయలే అడుక్కునే వాళ్ళు అనుకున్నారు ఒక లాయర్ దిగజారి రగ్గు కప్పుకొని పడుకుంటుందని వాడు ఊహించలే పడుకున్నాను పొద్దున్నే ఐదింటికి బస్సులు స్టార్ట్ అయినాయి గబగబా అక్కడ పెట్టేశాను గబగబా బస్సు ఎక్కేశాను వెళ్ళిపోయాను అక్కడ సంతకాలు పెట్టించుకున్నాను మళ్ళీ వచ్చేటప్పుడు ఒకరోజు ఆటోలకు వచ్చాను ఒకరోజు ఇంకొక బైక్ మీద డ్రాప్ చేయమన్నాను ఎక్కడెక్కడ అనుమానం లేకుండా అక్కడక్కడ వెళ్ళిపోయి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే వరకు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళగలిగాను సో ఇంత కష్టం అనేది ఎంతమంది పడతారు చెప్పండి ఎంతమంది పడితే ఈ స్థాయికి వస్తారు చెప్పండి ఇప్పుడు చాలామంది నాయకులు వాళ్ళు పడ్డ కష్టాలు ఒక మంచి ఉద్దేశం కోసం కాదండి ఏమి లేనోడు కొన్ని వేల కోట్లు సంపాదిస్తాడు వాటి దానివల్ల ఎవడు ఉదరించాడు ఓకే ఈరోజు నేను తలుచుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ నేను ఆ కేసు వదిలేస్తే ఈ రోజుకి హైదరాబాద్లో డూప్లెక్స్ కాదు త్రిప్లెక్స్ ఇల్లు ఇచ్చేవాళ్ళట అంటే మూడు అంతస్తులు ఇల్లు ఇచ్చేవాళ్ళట ఇట్లా ఫార్చునర్ కార్లు ఇచ్చేవారట ఈ రోజుకి మాకు సొంతలు లేదు ఈ రోజుకి నాకు కార్ లేదు నేను ఒక బండి మీదే ట్రావెల్ చేస్తాను ఓకే అది కూడా ఎలక్ట్రానికల్ బైక్ ఆ బైక్ మీదే ట్రావెల్ చేస్తాను సో అటువంటి నేను డబ్బుకి లొంగు ఉంటే ఇంత స్థాయిలో మేము ముందు కూర్చోను కదా అని కళ్యాణ్ గారికి ఛాలెంజ్ విసిరిన టైంలో సార్ కూడా చాలా సంతోషపడ్డారు నవ్వుకున్నారు నిజంగానే ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా నీడెడ్ ఖచ్చితంగా నువ్వు పార్టీలోకి స్వాగతిస్తూ నీకు ఇష్టం లేకపోతే నిరభ్యంతరంగా పార్టీలోకి రావచ్చు అంటే మనస్ఫూర్తిగా వస్తానన్నా పార్టీ అంటే నాకు చాలా అభిమానం తప్పుడు కేసులు వేసిన జనసైనికుల పట్ల నేను నిలబడి నా వంతు బాధ్యతగా పార్టీ కోసం కష్టపడతానని చెప్పాను మీకు చట్ట సభల్లో పెట్టేటటువంటి ఒక అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు ఎందుకంటే జనసేన పొత్తులతో కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు అభ్యర్థులను ప్రకటించేటటువంటి సమయం ఆసన్నమైన పరిస్థితుల్లో మీ టాలెంట్ను గుర్తించి మీరు ప్రజల తరపున పోరాడేటటువంటి పోరాట పటిమను గుర్తించి మీ యొక్క లక్ష్యాలను ఎయిమ్స్ను చూసి అధినేత అవకాశం ఇస్తే గనక మీరు ఎలా చట్టసభలోకి అడుగుపెట్టే పరిస్థితి వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ముఖ్యంగా మనస్ఫూర్తిగా అటువంటి ఇంట్రెస్ట్ లేదండి కానీ అధినాయకుడు ఆదేశం ఉంటే శిరసా వహిస్తాం ఎందుకంటే నిస్వార్థంగా చదువుతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో మమైకం అవ్వాలనుకున్నప్పుడు ఈ రాజకీయం అనే ముసుగు వేసుకోకూడదనే ఒక దృఢమైన నమ్మకం ఉంటుంది కానీ రాజకీయ పార్టీకి నా వంతు సహకారం సహాయం ఎప్పటికీ ఉంటుంది ఒక మంచి రాజకీయ నాయకుడిగా గౌరవ అధ్యక్షుల వారిని చూడాలి కాబట్టి దానికోసం మనం ఎంతైనా ప్రయత్నం చేస్తాం మరి మీరు ఎమ్మెల్యే అవుతారా ఎంపీ అవుతారా అంటే అది అధిష్టానం ఆదేశం ఉంటుంది అప్పుడు నా ఇష్ట ఇష్టాలని బట్టి ఉంటుంది ఇప్పటి వరకు పార్టీని గెలిపించడం జనసైనికుల పట్ల ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక కుటుంబ సభ్యురాలుగా తోడుగా ఉండడం పార్టీని బలోపేతం చేసుకోవడం వరకే నా వంతు బాధ్యత అధిష్టానం ఆదేశం మేరకు ఏది చేయాల్సి వస్తుందో అది ఫేట్ అనమాట రాసి పెట్టుంటుంది అంటారు చూడండి అది మనదైతే మనది కాకుండా పోదు మనది కానప్పుడు మన దగ్గరికి రాదు అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను సో అదే రకంగా ఈరోజు రాజకీయం అంటే నిజాయితీగా చేయలేని పరిస్థితి అవుతుంది సో మరి ఒక ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతే ఇంత గొప్పగా ఉన్న లాయర్ రజనీ మళ్ళీ అంతే నిజాయితీగా ఉండగలుగుతుందా అంటే ఒక డౌట్ వచ్చేస్తుంది నాకే భయం ఇస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు డబ్బుకి లొంగలేదు భయపడితే బెదర్ లేదు రేపు రాజకీయ నాయకురాలు అయ్యాక డబ్బులకి లొంగిపోతే ఇన్ని సంవత్సరాలు రోడ్డు పక్కన పొలం ఉండాలి పొలం పక్కన సమాధి ఉండాలి అది గొప్పగా ఉండాలి చరిత్రలో ఒక పేజీ ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి ఆదర్శంగా ఉండాలి లాయర్ అంటే ఇలా అనిపించుకోవాలన్న నేను రాజకీయంకెళ్ళి మళ్ళీ ఏమన్నా మారిపోతానేమో ఎందుకు మనకవి కొత్త కొత్త ముసుగులు కొత్త కొత్త వేషధారణ వేసుకుని వస్త్రాన్ని బట్టి మనం మారిపోతామంటారు చూడండి అలాగే ఈ లాయర్ ప్రొఫెషన్లో ఈ లాయర్ వృత్తిలో ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ గెటప్లో నేను హ్యాపీగా ఉన్నాను సో పార్టీకి బలోపేతం చేస్తాను పార్టీని పటిష్టం చేస్తాను పార్టీ సభ్యులకి జన అందరికి అందరికీ తోడుగా నిలబడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను